శుభోదయం పిల్లలు, బాగున్నారా అందరూ? ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠం పేరు ఏంటి? గోపాల్ తెలివి. ప్రీవియస్ క్లాస్లో మనం కొంచెం నేర్చుకున్నాం కదా, గోపాల్ తెలివి పాఠంలో కొంచెం నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నాం? ఢిల్లీ సుల్తాన్ అన్న ఒక అతను ఉన్నాడు. అతను సామంతరాజులందరినీ పిలిపించి ఏం చేశాడు? కొన్ని ప్రశ్నలు అడుగుతాడు కదా. ఏమేమి ప్రశ్నలు అడిగాడు? భూమి పొడవు వెడల్పు ఎంత, తర్వాత నక్షత్రాలు ఎన్ని ఉంటాయి ఆకాశంలో అని నన్ను అడిగాడు. ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగారు కదా. అడిగినప్పుడు ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి సామంతరాజులు ఎవరు కూడా కరెక్ట్ సమాధానం చెప్పలేకపోయారు. అయితే అక్కడ మాళవరాజు జయచంద్రుడి దగ్గర ఒక విదూషకుడు అనేటటువంటి అతను ఉన్నాడు. అతని పేరు ఏంటి? గోపాల్ కదా. అతను ఏం చేస్తాడంటే వెళ్ళి తన రాజైనటువంటి జయచంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? ఆ ప్రశ్నలకు, రాజుగారు వేసేటటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను అని చెప్పేసి జయచంద్రుడి దగ్గరికి వెళ్తాడు. అవునా? తర్వాత ఏం చేస్తాడు? జయచంద్రుడికి కోపం వస్తుంది. మేమెవరు చెప్పలేనటువంటి సమాధానం నువ్వు ఎలా చెప్తావు అని జయచంద్రుడికి కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు రాజు గోపాల్ ఏం చేస్తాడు? నేను ఎలాగైనా సరే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని చెప్పేసి అంటాడు. సరే సరే అని చెప్పేసి జయచంద్రుడు ఏం చేస్తాడంటే గోపాల్ని సుల్తాన్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళినప్పుడు రాజు ఏం చేస్తాడు, తనకి సుల్తాన్ ఏం చేస్తాడంటే గోపాల్కి కొంత సమయాన్ని ఇస్తాడు. ఎంత సమయాన్ని ఇచ్చాడు? 1 సంవత్సర కాలాన్ని ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే గోపాలు కొంత ధనాన్ని తీసుకొని బయలుదేరతాడు. తర్వాత నువ్వు కనుక కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోయినట్లయితే నీకు కఠినమైనటువంటి శిక్ష విధిస్తాను అని చెప్పేసి సుల్తాను చెప్తాడు. అవునా? ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం అవును కదా. సరే చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇంకా డబ్బులు తీసుకొని గోపాల్ ఏం చేశాడంట, పట్టణానికి వెళ్ళిపోయాడంట. రాట్నాల వాళ్ళని చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడు. రాట్నాల వాళ్ళని ఏంటంటే దారం నేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, దారం తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట, కొంత మీరు ధనాన్ని ఇచ్చి ఎంత దారం అయితే మీరు తయారు చేయగలరో అంత దారాన్ని తయారు చేయమని చెప్తాడనమాట. సంవత్సరం పూర్తి కావచ్చింది. వడికిన దారం 16 బండ్లకు సరిపోయింది. సరే, ఆ రాట్నాల వాళ్ళు ఏం చేశారంట, దారాన్ని తయారు చేశారట. దారాన్ని తయారు చేసి 16 బండ్లు అంటే అప్పట్లో ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, అలాంటి బండ్లు ఉండేవన్నమాట. అలాంటి బండ్ల నిండా 16 బండ్లకి కట్టారనమాట ఆ దారాన్ని అంతటినీ కూడా. తర్వాత ఏం చేశాడో చూడండి. గోపాల్ 25 గొర్రెలు కొన్నాడు. ఇంకా కొంత ధనం ఉంది కదా, దాంతో 25 గొర్రెలు కొన్నాడు. 25 గొర్రెలు అంటే 25 గొర్రెలు కొన్నాడు అనమాట. సరిగ్గా గడువు రోజున సుల్తాన్ దర్బారులో ప్రత్యక్షమయ్యాడు. తర్వాత సరిగ్గా ఒక టైం ఇచ్చారు కదా, ఆ టైంలో దర్బారు సుల్తాన్ దగ్గరికి ప్రత్యక్షమయ్యాడనమాట. ఇదిగో చూడండి, వచ్చాడు. ఇక్కడ కనిపిస్తుందా, వచ్చాడు కదా. ఇదిగో సుల్తాన్ దగ్గరికి వచ్చాడు. ఇదిగో వచ్చాడా? ఏం చేస్తున్నాడు చూడండి. సుల్తాన్ అడిగాడు, గోపాల్ జవాబులు తెలుసుకున్నావా అని. సుల్తాన్ ఏం చేశాడంటే అడిగాడనమాట, మరి జవాబులు తీసుకునే కదా రమ్మన్నాడు. అప్పుడు చూడండి, గోపాల్ తెలుసుకున్నాను ప్రభు, అయితే చెప్పు ఆలస్యం ఎందుకు అన్నాడు సుల్తాన్. సరే చెప్పు ఆలస్యం ఎందుకు అన్నాడు. మహాప్రభు, సభాభవనం వెలుపల ఉంచాను జవాబులు. ఇక్కడైతే తీసుకురావడం కష్టం కదా అని చెప్పేసి సభ బయటే పెట్టాను ఈ జవాబులు అన్నాడంట. ఇదేంటి జవాబులు, తను చెప్పాలి కానీ నోటితో చెప్పాలి కానీ బయట పెట్టడం ఏంటి అని అక్కడ ఉన్నటువంటి వారికి, అక్కడ ఉన్నటువంటి సుల్తాన్కి కూడా ఆశ్చర్యం కలిగిందట. చూడండి, సుల్తాన్కు ఆశ్చర్యం కలిగింది. సమాధానాలు వెలుపల ఉన్నాయా, సరే చూద్దాం అనుకున్నాడు రాజు. చూడండి, సమాధానాలు వెలుపల ఉండడం ఏంటి అని చెప్పేసి బయటకు బయలుదేరాడట సుల్తాన్. చూడండి, దర్బారు అందరితో సుల్తాన్ సభాభవనం ఆవరణంలోకి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా ఏం చేశాడంట, సభాభవనం ఆవరణంలోకి వచ్చాడు. అక్కడ 16 బండ్లు ఉన్నాయి. అక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయి?
16 బండ్లు ఉన్నాయంట. ఆ 16 బండ్ల నుండి ఏం తీసుకొని వచ్చాడు? ఏం తీసుకొని వచ్చాడు? నూలు తీసుకొని వచ్చాడు కదా, దారం తీసుకొని వచ్చాడు. వాటితో పెద్ద దార పెద్ద పెద్ద దారాలు ఉండలు ఉన్నాయి. వాటిలో ఏమున్నాయంట? పెద్ద పెద్ద దారాలు ఉండలున్నాయంట. సుల్తాన్ గోపాల్ వైపు చూశాడు. సుల్తాన్కి అర్థం కాలేదన్నమాట. ఏంటి, గోపాల్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడట. చూడండి మహాప్రభు, ఈ 8 బండ్లలోని దారంతో భూమి నిలువును కొలిచాను. ఈ 8 బండ్ల దారంతో ఏం చేశాడంట? భూమి నిలువును కొలిచాడట. తక్కిన 8 బండ్ల దారం భూమి అడ్డకొలత. తక్కిన 8 బండ్ల దారం ఏంటది? భూమి అడ్డకొలత అని అన్నాడ. 8 బండ్లలో ఉన్నటువంటి దారాన్నేమో నిలువుగా కొలిచాను, తర్వాత వెడల్పుగా, ఇంకా మిగిలిన 8 బండ్లలో ఉన్నటువంటి దారంతోనేమో వెడల్పుగా కొలిచాను అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ దారం కొలుచుకుంటే మీకు భూమి పొడవు వెడల్పు తెలిసిపోతుంది అని చెప్పాడంట. ఈ దారం కొలుచుకుంటే కనుక మీకు భూమి పొడవు వెడల్పు తెలిసిపోతుంది అని చెప్పాడంట. ఎవరైనా అంత దారాన్ని కొలవగలరా? కొలుస్తారా? కొలవలేరు. అదే అనమాట. చూడండి ఇక్కడ పాఠంలో ఏంటి, దీని అర్థం ఏంటంటే చిక్కు ప్రశ్నలని ఉపాయంతో తప్పించుకోవడం అన్నమాట. చిక్కు ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఉపాయంతో దాన్ని గెలవగలగాలి అనేటటువంటిది ఇక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ గోపాల్ కూడా అదే చేశాడు. సుల్తాన్ అడిగినటువంటి చిక్కు ప్రశ్నకి సులభంగా ఉపాయంతో ఆన్సర్ ఇచ్చాడనమాట. చూడండి ఈ లెసన్లో నేను మీకు ఒక అంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు చూడండి థర్డ్ క్వశ్చన్ పెట్టాను, తర్వాత కొంత మ్యాచింగ్ పెట్టాను, తర్వాత మీకు అర్థాలు గీత గీసినటువంటి పదానికి అర్థాలు కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టాను. అవన్నీ మీరు నోట్బుక్లో కాపీ చేయండి అమ్మా. చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి, భూమి పొడవు వెడల్పులు ఎలా కొలిచానని చెప్పాడు. భూమి పొడవు వెడల్పులు ఎలా కొలిచానని చెప్పాడు. చూడండి 8 బండ్లలోని దారంతో భూమి నిలువును కొలిచాను, తక్కిన 8 బండ్ల దారం భూమి అడ్డకొలత. ఈ దారంతో భూమి పొడవులు వెడల్పులు కొలిచాను అని చెప్పాడు. తర్వాత చూడండి నెక్స్ట్ చూడండి, ఇదిగో ఇక్కడ మ్యాచింగ్ అన్నమాట. ఇక్కడ మ్యాచింగ్ ఉంది చూడండి, కష్ట చదువు తల్లి భోగ శ్రద్ధ పురుగు తర్జన భాగ్యాలు శక్తులు పుట్ర సుఖాలు భర్జన తండ్రులు సంధ్యలు. చూడండి వీటిని కరెక్ట్గా మ్యాచింగ్ చేయాలి. నేను చేసి చూపించాను చూడండి, ఇక్కడ మీరేం చేస్తారంటే నేను ఇక్కడ మ్యాచింగ్ చేశాను కదా, ఈ చేసినటువంటి ఈ రెండు పదాలు కలిసి మీరేం చేస్తారంటే ఇక్కడ ఒక పదంగా రాయండి. ఓకేనా, ఇది రెండు పదాలు కలిపి ఒక పదంగా రాయాలి. చూడండి కష్ట సుఖాలు చదువు సంధ్యలు తల్లిదండ్రులు భోగ భాగ్యాలు శ్రద్ధాశక్తులు పురుగు పుట్ర తర్జన భర్జన ఇవి ఈ రెండు పదాలు కలిపి ఒక పదంలాగా రాయండి నోట్బుక్లో. ఇక్కడ నేను లైన్స్ కూడా ఇచ్చాను, మీరు ఆ లైన్స్లో రాయండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, గీత గీసినటువంటి పదానికి అర్థం రాయాలి. గీత గీసినటువంటి పదానికి అర్థం రాయాలి. చూడండి మనం ఇవి అంతకుముందు నేర్చుకున్నాం, థర్డ్ క్లాస్లో ఇలాంటివి చాలా రాసాం మనం. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా ఉన్నాయి ఫోర్త్ క్లాస్లో. చూడండి అరణ్యంలో జంతువులు ఉంటాయి, అరణ్యంలో జంతువులు ఉంటాయి. ఇక్కడ గీత గీసినటువంటి పదం ఏంటి? అరణ్యం. గీత గీసినటువంటి పదం ఏంటి? అరణ్యం. చూడండి దానికి అర్థం ఏంటి? అరణ్యం అంటే అడవి. అరణ్యం అంటే అర్థం ఏంటి? అడవి. అడవిలో జంతువులు ఉంటాయి. ఇలా వాక్యాన్ని ఎత్తి రాయాలి. సరేనా, చూడండి కీర్తి బడికి ఆలస్యం కావడం వల్ల ఆందోళనగా వచ్చింది. ఇక్కడ గీత గీసినటువంటి పదం ఏంటి? చూడండి ఆందోళన. గీత గీసినటువంటి పదం ఏంటి? ఆందోళన. ఆందోళన అంటే అర్థం ఏంటి? కంగారుగా. అర్థం ఏంటి? కంగారుగా. చూడండి మీరు ఎలా రాయాలి? కీర్తి బడికి ఆలస్యం కావడం వల్ల కంగారుగా వచ్చింది. ఇలా రాయాలి. సరేనా, నెక్స్ట్ థర్డ్ చూడండి, ఏ పనైనా శీఘ్రంగా పూర్తి చెయ్యాలి. శీఘ్రం అంటే అర్థం ఏంటి? గీత గీసినటువంటి పదం ఏంటి? చూడండి ఇక్కడ శీఘ్రం. అర్థం ఏంటి? వేగంగా.
చూడండి, ఎలా రాయాలి మీరు? ఏ పనైనా వేగంగా పూర్తి చేయాలి, సరేనా? నెక్స్ట్ చూడండి, రాము ఎక్కువ లడ్డూలు భక్షించడంతో కడుపు నొప్పి వచ్చింది. ఇక్కడ గీత గీసినటువంటి పదం చెప్పండి, భక్షించడం. భక్షించడం అంటే తినడం. ఎలా రాయాలి ఈ వాక్యాన్ని చూడండి, రాము ఎక్కువ లడ్డూలు తినడం వల్ల కడుపు నొప్పి వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ చూడండి, నిండు నూరేళ్ళు బ్రతుకు అని తాతయ్య దీవించాడు. గీత గీసినటువంటి పదం ఏంటి చెప్పండి ఇక్కడ, బ్రతుకు. బ్రతుకు అంటే అర్థం ఏంటి, జీవించు. ఇప్పుడు ఎలా రాయాలి మనం ఈ వాక్యాన్ని, నిండు నూరేళ్ళు జీవించు అని తాతయ్య దీవించాడు, సరేనమ్మా? ఈ థర్డ్ క్వశ్చన్, తర్వాత మ్యాచింగ్, తర్వాత ఇక్కడ గీత గీసినటువంటి పదానికి అర్థాలు, ఇది ఒక సెంటెన్స్ రాయడం, ఈ మూడు మీరు హోంవర్క్ చేయండి. నోట్బుక్ నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఇవన్నీ చదవండి, ఓకేనా? చదివితే మీరు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళొచ్చు, ఓకే? నెక్స్ట్ క్లాస్ మనం చెప్పుకోముందు ఈ హోంవర్క్ అంతా కంప్లీట్ చేయాలి, సరేనా? ఓకే, బాయ్.